నమస్తేమ్మా. నమస్తే సార్. ఏం పేరండి మీ పేరు? నా పేరు గాయత్రి. ఏ సమస్య కోసం వచ్చారు ప్రజావానికి? మా ఆయన చనిపోయి 5 అవర్స్ అవుతుంది. ఆర్టీసీ కండక్టర్ మా ఆయన, పల్కనమ్మ డిపో, స్టాఫ్ నెంబర్ 212922. ఆయన చనిపోయి కూడా 5 అవర్స్ అవుతుంది. అంత ఎంక్వైరీ అయిపోయింది, అంత అయిపోయింది, కానీ ఇప్పటి వరకు నాకు జాబ్ ఇవ్వలేదు. ఆర్టీసీ కానిస్టేబుల్ కి పెట్టుకున్నాను నేను, దానికి కాల్ లెటర్ వచ్చింది, వెళ్ళినాను. వెళ్తే నాది 1 సెంటీమీటర్ హైట్ తక్కువ ఉంది అని నన్ను రిజెక్ట్ చేసిండ్రు. అయితే నేను అడిగినాను, సార్ అది రిజెక్ట్ చేశారు కదా, సరే ఇంకేమన్నా ఇస్తారా అంటే కండక్టరే ఇస్తారమ్మా అన్నారు. సరే ఎప్పుడు ఇస్తారు సార్ అంటే అవి వచ్చినప్పుడు. ఏమి వచ్చినప్పుడు సార్ అంటే కొత్త బస్సులు తీసుకున్నప్పుడు. ఎప్పుడు వస్తారు సార్ అంటే ఏమో మాకు తెలియదు. సరైన సమాధానం లేదు. అంటే మీలాంటి వాళ్ళు చాలా మంది వచ్చారమ్మా ప్రజావానికి, ఎందుకంటే భర్త చనిపోయి సర్వీస్ లో ఉండగా చాలా మందికి జాబ్స్ రాక అక్కడే హోల్డ్ అయిపోయారు. బట్ కానీ ఈ సమస్యకి ఎక్కడ పులి స్టాప్ అనేది పడట్లేదు. కానీ ఇప్పుడు కేసీఆర్ గవర్నమెంట్ తర్వాత, ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత మీకు ఏమైనా హామీలు ఇచ్చిందా? హామీలు అంటే నేను లాస్ట్ వీక్ వచ్చి నేను అప్లై చేసేసి వెళ్ళాను సార్. నా జాబ్ పర్పస్ నాకు మెసేజ్ వచ్చింది, కొంచెం సాటిస్ఫాక్షన్ ఉంది. అంటే మా వాదనలు కూడా సీఎం వరకు వెళ్తుంది అనేది వచ్చింది. ఎందుకంటే నేను తిరగని ఆఫీస్ లేదు, తిరగని మంత్రి దగ్గరికి లేదు. ప్రతి ఒక్క మంత్రి దగ్గరికి వెళ్ళినా, పువ్వాడ అజయ్ కుమార్ దగ్గరికి వెళ్ళినా, సజ్జనార్ దగ్గరికి వెళ్ళినా, ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ దగ్గరికి వెళ్ళినా, చైర్పర్సన్, ప్రతి ఒక్క ఆఫీస్, ప్రతి ఒక్క చైర్మన్స్, ప్రతి ఒక్కరి దగ్గరికి వెళ్ళినాను, కానీ నాకంటూ న్యాయం జరగలేదు. ఒక హెడ్ ఆఫ్ ది ఫ్యామిలీ చనిపోతే వాళ్ళని ఆదుకోవాల్సింది పోయి నువ్వు ఇంత తక్కువ ఉన్నావు, అంత తక్కువ ఉన్నావు అని రిజెక్ట్ చేయడంలో న్యాయం లేదు. కొంచెం లా ప్రకారం వెళ్తే సర్వీస్ లో ఉన్న పర్సన్ చనిపోయిన తర్వాత మీ ఫ్యామిలీకి కంపల్సరీ ఏదో ఒక జాబ్ లాంటిది ఇవ్వాలి కదమ్మా. లేదు సార్, అట్లా లేదంట. అయితే వాళ్ళు ఏమంటున్నారంటే 2016లో చనిపోయిన వాళ్ళు ఉన్నారు. అంటే ఆ డిలే ఎవరిది సార్? ప్రభుత్వందే కదా. 2016లో చనిపోయిండు. 2016, 2017, 2018, 2019, 2020 నా భర్త చనిపోయిండు. 2020లో చనిపోయింది, లాస్ట్ నాదే వచ్చింది నేమ్. వాళ్ళందరిది అయిపోయిన తర్వాత నీది వస్తుంది. అంటే ఇంకో 15 ఆగలనా? మీ వయసు కూడా అయిపోతుంది కదమ్మా. నాదైతే ఇప్పుడు నాకు 38 ఇయర్స్ సార్. నాకు 38 ఇయర్స్, నా ఒక 2 ఇయర్స్ అయితే నాకు 40 అవుతుంది. ఇప్పుడున్న ఎనర్జీ అప్పుడు ఉంటుందా? అదే చెప్తున్నాను, వయసు అయిపోతుంది, వయసు అయిపోతుంది, నా ఏజ్ అయిపోతుంది, నా ఏజ్ అయిపోతుంది. అదే నా బాధ. నాకు చిన్న చిన్న ఉన్నారు పిల్లలు. ఇప్పుడు నేను 3 పిల్లల్ని. ఫ్యామిలీ పోషణ ఎలా అమ్మా, ఎలా జరుగుతుంది? నేను ప్రైవేట్ టీచర్ని సార్, నేను ప్రైవేట్ గా జాబ్ చేసుకుంటున్నాను, నా పిల్లల్ని పోషించుకుంటున్నాను, అమ్మ వాళ్ళ ఇంట్లోనే ఉంటాను. ఇప్పుడు మొత్తం మా ఆధారం అయితే మా అమ్మనే చూసుకుంటుంది. ఇప్పుడు నాలాగా ఇప్పుడు మా అమ్మ ఉంది, నాకు చూసుకుంటుంది. అది కూడా లేని వాళ్ళు చాలా మంది ఉన్నారు, ఇండ్లలో పని చేసుకుంటూ, అది కూడా దొరకక, అది కూడా లేక చాలా దీనంగా ఉన్నారు. మీరు ఆల్రెడీ ఒకసారి వచ్చారంటున్నారు, మళ్ళీ ఈ రోజు కూడా రావడం జరిగింది. ఈ రోజు రావడం ఎందుకు అంటే నాకు మెసేజ్ వచ్చింది. అయితే అప్పుడు అడిగినప్పుడు ఏం చెప్పారంటే మెసేజ్ వచ్చిన తర్వాత రాండి అన్నారు. ఆ మెసేజ్ వచ్చిన తర్వాత రాండి అన్నందుకు అది వచ్చి మెసేజ్ చూపించినాను. చూపిస్తే లోపల ఏమంటున్నారంటే, మీరు డిపోకి వెళ్ళండి అమ్మా, ఈ మెసేజ్ వచ్చింది కదా, అక్కడ మీకు చూపిస్తే ఏమన్నా న్యాయం జరుగుతుండొచ్చు అని చెప్పారు. మాకు సాటిస్ఫాక్షన్ గానే ఉంది సార్. ఏ డిపో అండి మీది? పలకనామా డిపో సార్, మా ఆయన. సో అక్కడ ఇప్పుడు మీరు చూపించే మెసేజ్ ద్వారా న్యాయం జరుగుతుంది అనుకుంటున్నారు? అనుకుంటున్నాను సార్, కొంచెం వరకు అయితే కొంచెం రిలీఫ్ ఉంది. పోయినసారి గవర్నమెంట్ కంటే గవర్నమెంట్ కొంచెం మూవ్ చేసి బెటర్. ఎందుకంటే ఖమ్మంకి వెళ్ళినాను సార్ నేను, పువ్వాడ అజయ్ కుమార్ సార్ ని కలవడానికి. నా ఇల్లు పిల్లల్ని అందరు నిడిచబెట్టి ఖమ్మంకి వెళ్తే ఆయన అన్ని తీసుకున్నాడు, లెటర్స్ అన్ని తీసుకున్నాడు. రేపే ఫార్వర్డ్ చేస్తామ్మా, రేపు పంపిస్తా నేను సజ్జనార్కి అన్నాడు. 6 నెలలు టైం వేస్ట్ అయిపోయి. ఆల్రెడీ సజ్జనార్ గారిని కూడా కలిశారు అంటున్నారు. సో ఆయన దగ్గర నుంచి ఏం స్పందన వచ్చింది? ఆయన లేదు, మా దగ్గరికి ఏం లెటర్ రాలే. పువ్వాడ అజయ్ కుమార్ ఆ సార్ పంపించిండా, మంత్రి పంపించిండా? ఆహా, మా దగ్గరికి రాలే. మా దగ్గరకు వస్తే మేము ఫోన్ చేస్తాం. మీరు ఎందుకు తిరుగుతున్నారు? మీరు వేస్ట్ గా తిరుగుతున్నారు, మేము కాల్ చేసి పిలుస్తాం కదా మిమ్మల్ని. స్పందన లేదు. లేదు, అంత నెగ్లెక్ట్ అన్నమాట. ఎంత నెగ్లెక్ట్, ఇర్రెస్పాన్సిబిలిటీ అంటే. అరే ఒక భర్త లేని మహిళ వచ్చింది కదా, ఆమె బాధ లేదు, ఆమె ఇంటికి వెళ్ళినాం మేము. ఆయన ఎవరు? పువ్వాడ అజయ్ కుమార్ ఇంటికి వెళ్ళినాం. ఇంటికి వెళ్ళి ఇట్లా గేట్ దగ్గర నిల్చుంటే మా ముందర ఇట్లా సేమ్ కార్లు వెళ్ళి ఎక్కేసి వెళ్ళిపోయిండు. పట్టించుకోలేదు, పట్టించుకోలేదు, చూసి చూడనట్టు అందరు కొట్టుకుంటే ఓట్లేసి గెలిపించుకున్న నాయకులు. అదే మా బాధ. ఏంటంటే ఆడనే తప్పు చేసింది, మేము ఆడనే అనమాట. ఏంటంటే మా బాధలు మా కష్టాలు అన్ని వింటారని హోప్ తోటి వేస్తాం కదా, అదే మాకు తప్పయింది. అట్లా చాలా మంది 2016 నుంచి 16లో చనిపోయిన వాళ్ళకి 22లో ఇచ్చారు సార్. మరి 20లో చనిపోయిన వాళ్ళకి ఎప్పుడు ఇస్తారో? చాలా మంది అమ్మా. అంటే మేము ఇప్పుడు మాట్లాడే వాటిలో దాదాపు ఒక 5-6 మందిలో ఆర్టీసీ మహిళలే ఉన్నారనమాట, భర్త చనిపోయిన వాళ్ళు. బట్ వాళ్ళందరికీ జాబులు రావాలి, మీకు కూడా అతి త్వరలో జాబ్ రావాలి, మీరు కూడా జాబ్ చేయాలని చెప్పేసి కోరుకుందాం. ధన్యవాదాలు. థ్యాంక్ యూ సార్.